నమస్తే అన్న, అందరికీ నమస్కారం. గల్ఫ్లో ఉన్న భారతీయులకు, ముఖ్యంగా మన తెలుగు వారికి నమస్తే అన్న. చాలా మంది అడుగుతూ ఉన్నారన్న, మళ్ళీ కోవిడ్లో కర్ఫ్యూ వస్తూ ఉందని చెప్పి. అలాగే ఒక స్థానిక మీడియా కథనం ప్రకారం మనం చూసుకుంటే అన్న, మరోసారి కర్ఫ్యూ సాధ్యమని చెప్పి ఆరోగ్య శాఖ అధికారులు అయితే దేశ ప్రజలను అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. దీనికి గల కారణాలు కూడా వాళ్ళైతే చెప్పడం జరిగిందన్న. అంతర్గత విందులు, సామాజిక సమావేశాలు, అలాగే సామాజిక దూరం పాటించకపోవడం, ఏదైనా కువైట్ ప్రభుత్వం కానీ ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద కానీ ప్రచారం చేస్తూ ఉన్నా కానీ మనకేం లేదు, మన దాకా వచ్చినప్పుడు చూసుకుంటామనే నిర్లక్ష్యం వల్ల మరోసారి కువైట్లో పాక్షిక కర్ఫ్యూ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పి ఆరోగ్య శాఖ అధికారులు అయితే తెలపడం జరిగిందన్న. అలాగే చూసుకుంటేనా, దేశ ప్రజల అజాగ్రత్త, చాలామంది దేశ ప్రజల్లో ఏదైనా మనం బతాగా ఆఫీసుల దగ్గరికి పోయినా కానీ సోషల్ డిస్టెన్సింగ్, సామాజిక దూరం పాటించమంటే ఎవరు పాటించకుండా బతాకాల కోసం కూడా కొట్లాడుకుండే స్థితికి వచ్చామా అని చెప్పి ఆరోగ్య శాఖ అధికారులు అయితే ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నారన్న. అలాగే చూసుకుంటేనా, గత 2 రోజుల్లో కరోనాతో 8 మంది కోవిడ్లో చనిపోయారని చెప్పి, అలాగే ICUలో 90 కేసుల నుంచి 125 కేసులకు పెరిగాయని చెప్పి ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారన్న. అలాగే చూసుకుంటే రోజు రోజుకు కూడా కేసుల సంఖ్య అయితే కోవిడ్లో పెరిగిపోతూ ఉంది. దీని యొక్క నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోవిడ్ ఆరోగ్య శాఖ అధికారులు అయితే ఆలోచిస్తూ ఉన్నారన్న. అలాగే చూసుకుంటే రాబోయే రోజుల్లో వాతావరణంలో మార్పులు, ఇది మనం ముందు ఉన్న అతిపెద్ద సవాల్. రాబోయే రోజుల్లో వాతావరణంలో మార్పులు వస్తాయి. మామూలుగా ఆ యొక్క వాతావరణంలో సాధారణంగా దగ్గు, జలుబు, జ్వరం ఏవైనా రావచ్చు. వాటిని ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి వస్తే ఎవరొచ్చినా కానీ కరోనా అనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీనివల్ల చూసుకుంటే నీటి ద్వారా కూడా ఈ యొక్క మామూలుగా మనం చూసుకుంటే టైఫాయిడ్ కానీ ఇవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే కరోనా కూడా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దేశ ప్రజలు, మీరు మీలోనే మీ యొక్క అవేర్నెస్ రావాలా, మీలోనే ఓయమ్మ నేను జాగ్రత్తగా ఉండాలి, నేను జాగ్రత్తగా ఉంటే నా చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఆరోగ్యంగా ఉంటారనే జాగ్రత్త మీలో వచ్చితే తప్పితే ఈ యొక్క కరోనాను కోవిడ్లో వ్యాప్తి చెందకుండా నిరోధించడం చాలా కష్టమని అధికారులు అయితే చెప్పాలన్నా. అలాగే చూసుకుంటే ఈ యొక్క దీనివల్ల డాక్టర్లు, ఆరోగ్య సిబ్బందిపై అయితే పనిభారం, ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పుడు చూసుకుంటే మామూలుగా చలికాలం వస్తూ ఉంది కాబట్టి మామూలుగా వచ్చే రోగుల సంఖ్య చలికాలంలో ఇప్పుడే ఎక్కడ కాదు, ఇండియాలో అయినా సరే ఎక్కడైనా సరే రోగుల సంఖ్య పెరుగుతుందన్న. అలాగే మనం చూసుకుంటే ఈ యొక్క కోవిడ్లో పరిస్థితి చూసుకుంటే ఆరోగ్య సిబ్బందిపై ఇప్పుడే అధిక పనిభారం ఉంది. అలాగే చూసుకుంటే కోవిడ్లో వైద్య సిబ్బంది కొరత ఉంది. మనం చూసుకుంటే ఇండియా నుంచి 116 మంది నర్సులు, అలాగే వివిధ దేశాల నుంచి అయితే ఎవరైతే ఆరోగ్య సిబ్బంది అయితే దిగుమతి చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళపై పనిభారం పడి వాళ్ళు కూడా ఈ యొక్క వ్యాధి బారిన పడితే మనల్ని కాపాడే వాళ్ళు ఎవరని చెప్పి ఆరోగ్య శాఖ అధికారులు అయితే కువైట్ దేశ ప్రజలను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారన్న. అలాగే చూసుకుంటే మనం ఎప్పుడో 5వ దశలోకి వెళ్ళి సాధారణ జీవితం అయితే మొదలు పెట్టాల్సింది. మామూలుగా అన్ని ఓపెన్ అయిపోయి సాధారణ జీవితం మొదలు పెట్టాల్సింది. కానీ ఈ యొక్క పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి కువైట్ కేబినెట్ అయితే నిర్ణయం నిన్నైతే ప్రకటించిందన్న. 4వ దశ అయితే కొనసాగుతుంది. అలాగే చూసుకుంటే 34 దేశాలపై అయితే నిషేధం కూడా ఎత్తివేయమని చెప్పింది. చాలా మంది చాలా చోట్ల నుంచి ప్రతిపాదనలు, అభ్యర్థనలు అయితే రావడం జరిగింది. వాటిని కూడా కోవిడ్ కేబినెట్ ఏమాత్రం పట్టించుకోకుండా 34 దేశాలపై నిషేధం అయితే కొనసాగిస్తామని చెప్పిందన్న. అలాగే ఎయిర్పోర్ట్ అధికారులు, కొంతమంది ఎవరైతే మన నిపుణులు ఉన్నారో వాళ్ళందరూ, ఎవరైతే ప్రవాసులు బయట దేశాల నుంచి వస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా క్వారంటైన్ పీరియడ్ తగ్గించమని చెప్పి చాలా మంది ప్రతిపాదనలు చేశారు. కానీ క్వారంటైన్ పీరియడ్ కూడా తగ్గించమని చెప్పి కోవిడ్ కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుందన్న. కాబట్టి రాబోయే రోజుల్లో వాతావరణంలో మార్పులు ఉంటాయి కాబట్టి కోవిడ్లో ఉన్న భారతీయులు, ముఖ్యంగా మన తెలుగువారు చాలా జాగ్రత్తగా ఉండాలన్న. మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వారి ఆరోగ్యం కూడా మన చేతుల్లోనే ఉంది. ఏదన్నా మనకు ఆ యొక్క వ్యాధి సోకితే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సఫర్ అవుతారు. కాబట్టి మీరందరూ బయటికి వెళ్ళేటప్పుడు విధిగా మాస్క్ ధరించి సామాజిక దూరం పాటిస్తారని ఆశిస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.